హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను టూ డేస్ గ్యాప్ వచ్చింది కదా చాలా ఎక్కువ రైన్స్ పడుతున్నాయండి అందుకే సిగ్నల్ లేక ప్రాబ్లం అయింది ఈ ఆలస్యం చేయకుండా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ నైన్లోకి వెళ్ళిపోదామా ధనుంజయ్ కావ్యను తీసుకుని వెళ్తున్నాడు అన్న అనుమానం రావటమే ఆలస్యం గాలి కంటే వేగంగా ముందు కదిలాడు మధుకర్ స్టాప్ ఆగు ఆమెను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అంటూ ధనుంజయ్కి ఎదురుగా నిలబడి అడిగాడు మధుకర్ చెప్పాను కదా తిను నా భార్య స్పృహ తప్పిందని అర్థం కాలేదా అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేయకు అంటూ ఒక చేత్తో మధుకర్ని అడ్డు తప్పించేందుకు ప్రయత్నించాడు ధనుంజయ్ చూడటానికైతే పాతికేళ్ల యువకుడిలా కనిపించే వ్యక్తికి నిజంగా పాతికేళ్ల వయసున్న వ్యక్తికి మధ్య కాస్త వ్యత్యాసం ఉంటుంది కదండి అందుకే ధనుంజయ్ బలంగా నటడానికి ప్రయత్నించిన మధుకర్ చాలా కాన్స్టెంట్గా కాన్ఫిడెంట్గా నిలబడి ఉన్నాడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ధనుంజయ్ చేతిని పట్టుకుని వెనక్కు మెలిపెట్టేశాడు మధుకర్ మర్యాదగా చెప్పు ఆ అమ్మాయిని ఎందుకు తీసుకుని వెళ్తున్నావు అంటూ గట్టిగా ప్రశ్నించాడు మధుకర్ అసలు నువ్వెవరు నేను ఎవరిని తీసుకుని వెళ్తే నీకెందుకు ముందు నన్ను వదిలిపెట్టు అంటూ కాస్త కటువుగా గట్టిగా చెప్పాడు ధనుంజయ్ నిన్ను విడిచిపెట్టాలా సరే అయితే అని ఒక చేతితో ధనుంజయ్ చేతిని వెనక్కు అదిమి పట్టుకుని రెండో చేత్తో కావ్యను విడిపించడానికి సకల యత్నాలు చేస్తున్నాడు మధుకర్ అంతే ఆ చిన్న వెసులుబాటు దొరికిన సమయంలోనే ధనుంజయ్ విజృంభించాడు వెంటనే తన చేతిని విడిపించుకుని కావ్యను గట్టిగా పట్టుకుని ముందుకు లాగి మధుకర్కి కాలితో కడుపులో గట్టిగా తన్నాడు కాస్త దూరంగా ఎగిరిపడ్డాడు మధుకర్ తను ఊహించని ఈ పరిణామాన్ని నుండి తేరుకోవడానికి కాస్త సమయమే పట్టింది మధుకర్కి ఈ కాస్త సమయంలోనే ధనుంజయ్ చకచకా కావ్యను పాసింజర్ సీట్లో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మధుకర్ లేచి పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వచ్చే సమయానికి కారు జెట్ స్పీడ్లో రైమ్ అంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది వెనక ఫాలో అయ్యాడు మధు కానీ కార్ స్పీడ్ దగ్గర తిన పరుగు చాలలేదు పార్కింగ్ నుండి కార్ గేట్ దగ్గరకు వెళ్ళింది మధుకర్ గేటు దాటేలోగా కార్ని ఆపుదామని ఇంకాస్త స్పీడ్ పెంచి పరిగెడుతున్నాడు మధుకర్ మాత్రమే కాదు ధనుంజయ్ కూడా ఊహించిన విధంగా అభి మాధవ్ గేటు దగ్గర ప్రత్యక్షమయ్యారు ప్రతి ఒక్క కార్ చెక్ చేసి పంపిస్తున్నారు అది చూస్తూనే ధనుంజయ్లో కాస్త టెన్షన్ కూడా పెరిగింది ఈ అభి ఇక్కడేం చేస్తున్నాడు కొంప తీసి కావ్య కనిపించట్లేదు అన్న విషయం అందరికీ తెలిసిపోయిందా అని వెనక్కు వెళ్దాం కారు బ్యాక్ చేద్దాం అనుకున్నాడు కానీ వెనక్కు మధుకర్ రావటం గమనించి ఏం చేయాలి అన్న ఆలోచనలో పడ్డాడు ధనుంజయ్ తన ముందున్న కార్ గేట్లో నుంచి వెళ్ళిపోయింది ధనుంజయ్కి ఇప్పుడు కార్ ముందుకు తీయడం తప్ప వేరే మార్గం లేదు అందుకే ముందు కార్ వెళ్ళేలోగా కావ్యను నెమ్మదిగా ఫ్రంట్ సీట్ నుండి బ్యాక్ సీట్కి మార్చేశాడు సరిగ్గా ధనుంజయ్ కార్ వచ్చే సమయానికి సైడ్ నుండి వేరొక కార్ ఫాస్ట్గా రావడంతో అభి ఆ కార్ చెక్ చేసేందుకు వెళ్ళాడు ధనుంజయ్ కార్ మాధవ్ చెక్ చేద్దామనుకుని చూశాడు కార్లో ధనుంజయ్ ఉండటం గమనించి ఆశ్చర్యపోయాడు సార్ మీరు ఇక్కడ ఎప్పుడు వచ్చారు కనీసం మాకు కనిపించకుండానే వెళ్ళిపోతున్నారు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు మాధవ్ నథింగ్ మాధవ్ మీ మ్యారేజ్కి అటెండ్ అవుదామని వచ్చాను సరిగ్గా పందిట్లోకి వచ్చే సమయానికి అనుకోకుండా ఒక ముఖ్యమైన కాల్ వచ్చింది అందుకే బయలుదేరుతున్నాను వీలైతే రిసెప్షన్ టైంకి వచ్చేస్తాను అంటూ చెప్పడంతో కార్ సర్చ్ చేయకుండానే ఓకే సార్ మీరు వెళ్ళిరండి అనేసాడు మాధవ్ బతికించాడు రా భగవంతుడా అని కార్ విండో పైకి ఎత్తుతున్నంతలోనే అభి చెక్ చేసిన కార్ వెళ్ళిపోవడంతో ధనుంజయ్ని చూశాడు అభి మాధవ్ స్టాప్ ద కార్ అంటూ గట్టిగా అభి అరవడంతో మాధవ్ కార్ ఆపేందుకు ప్రయత్నించాడు కానీ అప్పటికే ధనుంజయ్ అలర్ట్ అయి కారు ముందుకు పోనిచ్చాడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్న మాధవ్ కోలీగ్స్ దగ్గర బైక్ తీసుకుని మాధవ్ అభి ధనుంజయ్ గారిని ఫాలో చేశారు చాలా సమయం చేజింగ్ జరిగిన తరువాత చివరిగా అనుకోని విధంగా ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ధనుంజయ్ కార్ అభి మాధవులకు కనిపించింది వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బైక్ దిగిన అభి ధనుంజయ్ని పక్కనే ఉన్న సీట్లోకి నెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని ట్రాఫిక్ సిగ్నల్ అయిపోగానే కార్ స్టార్ట్ చేశాడు అభి మాధవ్ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ బైక్పై వెళ్తున్నాడు ఒక నిర్మానుష్యమైన ఎవ్వరూ సంచారం చాలా తక్కువగా ఉన్న ప్రదేశం దగ్గర కార్ ఆపాడు అభి వెంటనే కార్ దిగి పారిపోవడానికి ప్రయత్నించాడు ధనుంజయ్ కానీ తను కార్ దిగి వెళ్ళిపోదాం అనుకుంటున్న ధనుంజయ్కి ఎదురుగా నిలబడ్డాడు మాధవ్ తన రెండు చేతులు వెనక్కి మడిచిపెట్టి మాధవ్ మెడలో ఉన్న కండువా తీసి గట్టిగా కట్టి అభి పక్క సీట్లో కూర్చోబెట్టి డోర్ లాక్ చేసేశాడు మాధవ్ అలాగే తను వెనకాతల సీట్లో కూర్చుని కావ్యను పట్టుకుని కావ్యకు స్పృహలోకి తెప్పించేందుకు నెమ్మదిగా ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు మాధవ్ కార్ స్పీడ్గా కళ్యాణ మండపం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు అభి అప్పటికే అందరూ కావ్య గురించి ఎదురు చూస్తూ ఉండడంతో కార్ గేట్ లోపలికి ఎంటర్ అవ్వటమే ఆలస్యం అందరూ ఆతృతగా కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు కార్లో నుండి కిందకు దిగిన అభి మాధవులు కావ్యను నెమ్మదిగా నుండి కిందకు దింపారు కావ్య స్పృహ లేకుండా ఉండడంతో వెంటనే తమకు తెలిసిన ఒక ఫ్యామిలీ డాక్టర్ను పిలిచి తనకు ట్రీట్మెంట్ ఇప్పించడం మొదలుపెట్టారు విషయమంతా కూల్గా నడుస్తోంది ధనుంజయ్ని మాత్రం కారులో నుండి బయటకు దింపనే లేదు తన నోట్లో కూడా గుడ్డలు కుక్కి కారులోనే పెట్టి లాక్ చేసేశారు మాధవ్ అభిలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా నెమ్మదిగా కావ్యకు మెలకు వచ్చింది కాస్త మత్తుగా అనిపిస్తున్న బరువైన తన కనురెప్పలను బలవంతంగా పైకెత్తి చుట్టూ చూసింది ఆతృతగా తన వైపే చూస్తున్న అందరినీ చూడగానే ఆశ్చర్యపోయింది కావ్య నెమ్మదిగా లేవటానికి ప్రయత్నించింది కానీ తన బాడీ సహకరించటం లేదు చాలా బరువుగా అనిపిస్తోంది ఇంతలో మాధవ్ స్వభావం వల్ల లేచి కూర్చుని ఏమైంది మధు నాకు తలంతా తిరుగుతున్నట్టుగా ఉంది బాడీ కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంది నేను ఎక్కడున్నాను అంటూ చుట్టూ చూస్తున్న కావ్యను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు మాధవ్ అసలేం జరిగింది మాధవ్ అన్నారు మూర్తిగారు కావ్యని ఒక వ్యక్తి కిడ్నాప్ చేశారు తాతయ్య లక్కీగా అబీసర్ సమయానికి రావటం వల్ల మనం కావ్యను సేవ్ చేయగలిగాం లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అన్న మాధవ్ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు అభివైపు కృతజ్ఞతగా చూస్తూ చిన్నవాడివైన సమయానికి వచ్చి పెద్ద నిర్ణయం తీసుకుని అమ్మాయిని కాపాడేవు బాబు ధన్యవాదాలు నీకు అన్నారు మూర్తిగారు కేవలం ధన్యవాదాలు చెప్తే సరిపోదు సార్ అంటూ మూర్తిగారు చేతులు కిందకు దింపుతూ ఒకప్పుడు ఇలా ఎవరూ ఆలోచించలేదు కాబట్టే కావ్య తల్లి నలుగురిలో మోసగత్తిగా మిగిలిపోయింది అన్నం అభిమాటలకు అక్కడున్నవారంతా ఆశ్చర్యంగా చూశారు ఏమంటున్నారు మీరు ఇప్పుడు అవ్వటానికి అప్పట్లో మా చెల్లెలకి ఏంటి సంబంధం అన్నాడు శ్రీనివాస్ ఆతృతిగా ఇప్పుడే మీ అందరికీ నిజానిజాలు స్పష్టంగా తెలిసేలా చేస్తాను మీరు నాతో రండి అని శ్రీనివాస్ని మోహన్ని తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళి ధనుంజయ్ని దింపి కేర్ఫుల్గా మండపంలోనికి తెచ్చారు తన పేరు ధనుంజయ్ నాకు రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య నిజానికి ఎన్ని సంవత్సరాలు నా అన్నయ్య అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ బట్ ఈరోజు ఈ వ్యక్తి నాకు అన్నయ్య అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అన్న అభిమాటలకు ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది అందరికీ అసలేం జరిగింది మాకు నువ్వు తెలియచెప్పాలి అనుకునే నిజమేంటి బాబు అన్నారు మూర్తిగారు కాస్త ముందుకు వచ్చి ఆ రోజు మీ కూతురైన వాసంతిని పెళ్లి మండపం నుండి ఇలాగే తీసుకుని వెళ్ళి తన జీవితం అంధకారం చేసిన వ్యక్తి వేరెవరో కాదు ఈ పెద్ద మనిషే అంటూ ధనుంజయ్ వైపు చూపిస్తూ కోపంగా చెప్పాడు అభి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది అక్కడున్న వారందరికీ వాసంతిని కిడ్నాప్ చేయడం ఏంటి తను పెళ్లికి ముందు ప్రేమించిన వాడితో వెళ్ళిపోతున్నాను అని అద్దం మీద రాసిపెట్టి మరీ వెళ్ళిపోయింది కదా అంది హిమజ కాస్త టెన్షన్గా జరిగిన విషయం ఏంటో తెలుసుకోవాలి అన్న ఆతృతతో అదే చెప్పాను కదండి కళ్ళతో చూసినవి నిజం కాదు మీ ఎవరికి ఆమెది కిడ్నాప్ అన్న విషయం తెలియనివ్వకుండా కనీస అనుమానం కూడా రాకుండా ఇతగాడు చేసిన ప్లానింగ్ అది ఈరోజు కావ్య వాసంతి కూతురు అన్న నిజం తెలియక కన్న కూతురి జీవితాన్ని కూడా కాలరాయాలి అనుకున్న కామాంధుడు కూడా ఇతనే అన్న అభి మాటలకు ఈసారి ధనుంజయ్ కూడా ఆశ్చర్యపోయాడు ఈ ఏం మాట్లాడుతున్నావురా అభి వాసంతి కూతురా అంటే నువ్వు చెప్తున్నది నిజమా తను వాసంతి కూతురేనా కానీ నా కూతురు అంటున్నావేంటి అవునన్నయ్య కావ్యాంజలి ముమ్మాటికి నీ కూతురే నువ్వు కాదు అన్నా అవును అన్న ఇది నిజం 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 అంటూ గట్టిగా చెప్పాడు అభి షటప్ అభి గట్టిగా అరిస్తే అబద్ధం నిజమైపోదు వాసంతి నా వల్ల తల్లి అయింది అన్నందుకు సాక్ష్యం ఉందా ఒకవేళ తను నావాలనే తల్లి అయినా కూడా కావ్య తన బిడ్డ అయ్యే అవకాశమే లేదు ఎందుకు లేదు వాసంతి జీవితాన్ని నాశనం చేసింది నువ్వే అయినప్పుడు తన కూతురు నీ కూతురు కాకుండా ఉంటుందా అంటూ ఆవేశంగా అడిగాడు అభి నో 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 నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను అభి ఖచ్చితంగా కావ్య నా కూతురు కాదు ఎందుకంటే కావ్యకి పుట్టిన బిడ్డ ఎప్పుడో కావ్యతో పాటే చనిపోయింది కాబట్టి అంటూ ఆవేశంలో అసలు నిజం చెప్పేశాడు ధనుంజయ్ అసలు అక్కడ ఏం జరుగుతోందో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా అర్థం కాకుండా వాళ్ళు వింటున్నది నిజమో లేక అబద్ధమో అన్న సందేహంతో బొమ్మల్లా నిలబడిపోయారు మూర్తిగారి కుటుంబ సభ్యులు అందరూ వెరీ గుడ్ అన్నయ్య వెరీ గుడ్ చాలా బాగా నిజం ఒప్పుకున్నావు వెల్డన్ అన్నాడు అభి ఈ నిజం నీ నోటి నుండి వినాలని ఇప్పటి వరకు నిన్ను ఇంతలా రెచ్చగొట్టింది అన్నయ్య నీ చేతులతో నువ్వే వాసంతిని తన బిడ్డను చంపేశావు కదా ఎందుకు ఇదంతా చేసావు అసలేం జరిగిందో నిజం చెప్పన్నయ్య అన్న అభి మాటలకు నిండా మునిగాక చలెందుకు అంతా తెలిసిపోయాక దాపరికం ఎందుకు వాసంతిని చూసిన తొలిచూపులోనే అట్రాక్ట్ అయ్యాను చదువుకునేటప్పుడు తనకు తెలియకుండా రహస్యంగా ఫాలో అయ్యేవాడిని తనని నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను ఇష్టపడ్డాను అన్న విషయం తనకు చెప్పాలి అనుకున్నంతలోనే సడన్గా తను కాలేజ్కి రాకుండా మానేసింది తన గురించి ఎంతగానో తెలుసుకోవడానికి ప్రయత్నించాను కానీ తను నాకు కనిపించలేదు తన వివరాలు కూడా తెలియలేదు ఒకరోజు నా ఫ్రెండ్ మ్యారేజ్కి అటెండ్ అయ్యాను బ్యాచిలర్ పార్టీలో బాగా డ్రింక్ చేసి మత్తుగా ఉన్న నాకు వాసంతి కనిపించింది అది కూడా పెళ్లి కూతురు అలంకరణలో తనని అలా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను వెంటనే తనని నా సొంతం చేసుకోవాలి అనిపించింది మామూలుగానే అందంగా ఉండే వాసంతి ఆ రోజు పెళ్లి అలంకరణలో చూపు తిప్పుకోలేనంతగా నన్ను ఆకర్షించింది అందుకే నా మైండ్లో తనని నా సొంతం చేసుకోవాలి అన్న ఆలోచన తప్ప వేరొక ఆలోచన రాలేదు వెంటనే తనని తీసుకుని వెళ్ళిపోయాను ఎవరికి అనుమానం రాకుండా అద్దంపై నేను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతున్నాను అని నేనే రాసి పెట్టాను ప్లాన్ ప్రకారం తనని పెళ్లి చేసుకుని నా భారీగా చూసుకోవాలి అనుకున్నాను బట్ వాసంతి చాలా గొడవ చేసింది నన్ను బాగా ఇబ్బంది కూడా పెట్టింది తనని కంట్రోల్ చేయటం ఎలాగో తెలియలేదు అందుకే తను నా సొంతమైతే ఇక జీవితకాలం నాకు భారీగా ఉంటుంది అనే ఆలోచనతో కాస్త కాస్త మూర్ఖంగానే తనతో ప్రవర్తించి తన ఇష్టం లేకుండానే ఆమె శరీరాన్ని ఆక్రమించుకున్నాను నేను చేసింది తప్పే అని తెలుసు కానీ తను నా భార్య కావాలి అన్న ఆలోచనతోనే చేసుకున్నాను తను నా నుండి తప్పించుకుని మరుసటి రోజు పారిపోతుంది అని నేను ఊహించలేదు అలా పారిపోయిన వాసంతి చాలా నెలల వరకు కనిపించనే లేదు అంటూ కాస్త బాధపడుతున్నట్టుగా నటించాడు ధనుంజయ్ కానీ అతని మనసులో నిజంగా ఉన్న ఆలోచన ఎవరికీ తెలియదు సాధారణంగానే అమ్మాయిల పిచ్చి ఉన్న ధనుంజయ్ కావాలనే వాసంతిని తీసుకుని వెళ్ళి తన జీవితం నాశనం అవ్వటానికి కారణమయ్యాడు ఆ నిజం తన అంతరాత్మకు మాత్రమే తెలుసు కానీ అది అందరికీ తెలిస్తే తన పరువు ఇంకా దిగజారిపోతుంది అనే ఆలోచనతో ఇలా ప్రేమ పెళ్లి అని కట్టుకథ అల్లాడు ధనుంజయ్ నిజం తెలియని అభి అలాగే వారంతా ధనుంజయ్ నిజం నిజమనుకున్నారు కానీ వాసంతి హఠాత్ మరణానికి కారణమేంటో తెలుసుకోవాలి అన్న ఆలోచనతో తరువాత ఏం జరిగిందన్నయ్య అంటూ చాలా టెన్షన్గా అడిగాడు అభి వాసంతి చాలా నెలల తరువాత మన కంపెనీలోనే కనిపించింది అప్పటికే నాకు పెళ్ళైంది తను గర్భవతి తను చూ నన్ను చూస్తే ఖచ్చితంగా గొడవ జరుగుతుంది అని నేను తనకు కనిపించలేదు కానీ నాలాగే ఉండే నాన్నగారిని చూసి తను భయపడింది ఆఫీస్ నుంచి పారిపోయింది తనకు నిజం చెప్దామని నేను వెనక్కి వెళ్ళాను కానీ కానీ అప్పటికే తనకు యాక్సిడెంట్ అయింది నాన్నగారు కారులోనే ఎక్కించి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు నేను వివరాలు తెలుసుకుని హాస్పిటల్కి వెళ్ళే సమయానికి తను చనిపోయింది తన బిడ్డనైనా కాపాడదాం అనుకున్నాను కానీ సరిగ్గా నేను ఆ బిడ్డను కాపాడేందుకు వెళ్ళే సమయానికి నా వల్ల అపాయం ఉందనుకుని ఆ పెద్ద ఆమె పాపను పట్టుకుని పరుగులు పెట్టింది అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో ఆమెతో పాటు ఆ బిడ్డ కూడా చనిపోయింది అంటూ పూర్తిగా అందరూ నమ్మేలా తనకు పాజిటివ్గా ఉండేలా కథను రసవత్తరంగా అల్లేసాడు ధనుంజయ్ కానీ నిజానికి ఆ రోజు చక్రవర్తిని చూసి ధనుంజయ్ అనుకుని పొరబడిన వాసంతి తన గదికి వెళ్ళి టెన్షన్గా ఆలోచిస్తోంది ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్న వాసంతి దగ్గరకు వెళ్ళాడు ధనుంజయ్ ధనుంజయ్ని చూడగానే భయంతో కాస్త బిగుసుకుపోయింది వాసంతి ఏంటి వాసంతి మా నాన్నగారిని చూసి నేననుకుని భయపడ్డావు కదా రాంగ్ ఎల్యూషన్ నేను నేనే కేవలం పోలికలు మాత్రమే నాన్నగారి మనసు మాత్రం పూర్తిగా వేరు అన్న ధనుంజయ్ మాటలకు అసహ్యంగా మొహం పెట్టుకుని చిరాకు పడింది వాసంతి అదే అందం అదే పరిమళం నువ్వు కొంచెం కూడా మారలేదు వాసంతి ఒక్క ఈ కడుపు కనుక అడ్డు లేకపోయి ఉంటే నీ అందాన్ని తనివి తీరా మళ్ళీ ఆస్వాదించాలి అని ఆశగా ఉంది అంటూ అసభ్యంగా మాట్లాడుతూ తన దగ్గరగా వస్తున్నాడు ధనుంజయ్ దగ్గరకు రావద్దు నా దగ్గరకు వచ్చావో గొడవ చేస్తాను అంతని పిలిచి నే అంత తేలుస్తాను మీ నాన్నగారికి కంప్లైంట్ ఇస్తాను అంటూ బెదిరించింది వాసంతి నాకు తెలుసు వాసంతి నువ్వు ఎలాంటిదేదైనా చేస్తావని అందుకే నీకు కనిపించకుండా ఉందామనుకున్నా బట్ నువ్వు నాన్నగారిని చూసి నేననుకుని పొరపడ్డావు బహుశా అయితే పొరపాటుతో అతని ముందు నా గురించి ఏదైనా చెడుగా వాగేవనుకో కథ పూర్తిగా మారిపోతుంది అందుకే నీకు ఎదురుపడాల్సి వచ్చింది ఎలాగో ఎదురుపడ్డాను కదా సరదాగా మరొకసారి మన పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకుందామా అంటూ దగ్గరగా వస్తున్న ధనుంజయ్ని దూరంగా నెట్టి బయటకు పరుగులు తీసింది వాసంతి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా అసలు కథ ఏంటి అన్నది ఆ భగవంతుడికి బతికున్న ధనుంజయ్కి మాత్రమే తెలుసు మరి నిజాలు ఎలా తెలుసుకుంటారు మిగతా వాళ్ళు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య